అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపేనండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆఖరి శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి మూడు శ్రావణ శుక్రవారం కూడా చాలా చక్కగా పూజలు అవి చేసుకున్నాం మరి ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం పూజను ఎలా చేసుకోవాలి ఆఖరి శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చునా ఇలా పూర్తి విశేషాలతో ఈరోజు పూజా విధానాలు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఈ పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరీ చూడడానికి ప్రయత్నించండి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున శుక్రవారం వేళ శ్రావణ శుక్రవారం నాలుగో వారం వచ్చిందండి ఈ శుక్రవారమే ఈ రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు నెలలో ఆఖరి శుక్రవారం మరలా వచ్చే వారానికి అమావాస్య తగిలింది కాబట్టి ఇక ఆ శుక్రవారం అయితే లెక్కలోకి రాదు ఇదే ఆఖరి వారం కొత్తగా పెళ్ళైన వారు ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ వరలక్షణ వ్రతాన్ని ఆచరించవచ్చున అని అడుగుతున్నారు కొత్తగా పెళ్ళైన వారు కూడా నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ వరలక్షణ వ్రతాన్ని ఆచరించవచ్చండి ఎందుకంటే చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వలక్ష ఆచరించాలి అని అలా ఏం లేదండి ఎందుకంటే ఆడవారికి వచ్చే పీరియడ్ ప్రాబ్లం వల్ల ప్రకృతి వల్ల జరిగేది కాబట్టి మీరు శ్రావణ మాసంలో ఏ శుక్రవారం వేళన సరే వరలక్షణ వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రతి శుక్రవారం లాగే ముందు రోజే ఇంటిని చక్కగా శుచి శుభ్రతగా ఉంచుకోండి ఏ ఇల్లు అయితే శుచి శుభ్రతతో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు చక్కగా ఈరోజు అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన పరమాన్నం ప్రతి శుక్రవారం మనం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నామో అలానే పూజ చేసుకోవచ్చండి కలశం ఆనవాయితీ ఉన్నవారు కలిశాన్ని పెట్టుకోండి కలసం ఆనవాయితీ లేనివారు తొమ్మిది మంగళకరమైన వస్తువులను ఒక ఇత్తర గిన్నెలో కానీ లేదా వెండి గిన్నెలో అయినా కలిసం చొంబులు నిండుగా వేసి ఆ పైన ఒక ఎర్రటి క్లాత్ని పెట్టి అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టండి లేదా పసుపు ముద్దని అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు శ్రావణ మాసం అంతా కూడా దివి నుండి భూమికి దిగివచ్చి లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరిస్తారని చెబుతూ ఉంటారు కదా ఏ ఇల్లు శుచి శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగుపెట్టి స్థిర ఏర్పరచుకుంటారని చెబుతూ ఉంటారు కాబట్టి సిరి సంపదలు ఇచ్చే మహాలక్ష్మి వరాలు జల్లు కురిపించే వరమహాలక్ష్మిగా మనందరం కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం అలాగే లక్ష్మి అంటే ఒక సంపదే కాదండి ఆరోగ్యం మనశ్శాంతి కుటుంబంలో కలహాలు లేకపోవటం అందరూ కలిసికట్టుగా ఉండడం ఇవన్నీ కూడా ప్రదమేనండి కాబట్టి ఇటువంటి యొక్క సంపద మాకు కలగజేయ తల్లి అని అమ్మవారిని నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ శుక్రవారం వేళ పూజించాలి పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునేది దీర్ఘ సుమంగుళిగా ఉండాలని అమ్మవారిని సౌభాగ్యం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలాగే మరి నాలుగు శ్రావణ శుక్రవారాల వేళలో కూడా అమ్మవారిని ఈ విధంగానే కోరుకోవాలి మరి ఈ పూజాపీఠాన్ని మీరు సపరేట్గానే పెట్టుకోవచ్చండి లేదా పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి సుగంధభరితమైన పూలతో అలంకరణ చేయండి లేదా మీ ఏ పూలు ఉంటే ఆ పూలతోనే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అలంకరణ చేయండి మూడు శుక్రవారాలు మనం ఏ విధంగా అయితే తొమ్మిది మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తూ ఉన్నాము అలాగే ఈ వారం కూడా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి లేదా పసుపు ఉంటే నూట ఎనిమిది పసుపు కొమ్ములతో అమ్మవారికి ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి చాలా మంచిదండి తర్వాత మళ్ళీ ఆ పసుపు కొమ్ములు ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు పసుపు కొమ్ములు మాలగా చేసి అమ్మవారికి అలంకరణ చేసి అలానే ఉంచవచ్చండి ఒకరిద్దరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే ప్రతి వారం కూడా పూజలో తోరాన్ని పెట్టి పూజ చేసి తోరాన్ని కట్టుకోవాలా అని మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అమ్మవారికి తోరం తాంబూలంలో పెట్టి అమ్మవారి సమర్పించి మనం కూడా తోరాన్ని కట్టుకుంటాం అంటే వ్రతం ఆచరిస్తున్న వేళ మాత్రమే తోరాన్ని కట్టుకోవాలి మిగతా శ్రావణ శుక్రవారాలలో మీరు తోరాన్ని కట్టనవసరం లేదండి మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే మీకు కదంబం పూలు దొరికినట్లయితే ఒక్క కదంబం పువ్వున అమ్మవారి పెట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు కదంబ వనవాసిని కదండి అమ్మవారికి కదంబం అంటే చాలా ఇష్టం ఇక పువ్వులుంటే పూలతోటి మంగళకరమైన వస్తువులతో లేదా కుంకుమ పూజని ఈరోజు చేసుకుంటే చాలా మంచిది మళ్ళీ ఆ కుంకుమని ప్రతి రోజుకు నృత్యం ధారణ చేయండి నేను నాలుగు శ్రావణ శుక్రవారాలు సులభంగా ఏ విధంగా అమ్మవారికి పూజ చేయాలి కలసం ఆనవాయితీ ఉన్నవారు లేనివారు అని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి అలాగే కొత్తగా పెళ్ళైన వారు పూజలు చేస్తున్నట్లయితే వారికి పూజల చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి వారందరికీ కోసం కూడా నేను ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రత పూజా సందేహాలని అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి లేదా నాలుగు శ్రావణ శుక్రవారాల పూజను ఏ విధంగా చేసుకోవాలి కలసం ఆనవాయితీ ఉన్నవారు కలసం ఆనవాయితీ లేని వారు ఏ విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయాలనే విషయాలన్నీ కూడా పూర్తి వివరాలతో నేను వీడియోస్ పెట్టున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి మన కుటుంబ సభ్యుల్లో మరొకరు ఈ విధంగా ప్రశ్న అయితే అడిగారండి వారికి పీరియడ్ టైం అయితే వచ్చిందంట అంటే ఇప్పుడు బుధవారం నాడు కదండి గురువారం శుక్రవారం వేళకే థర్డ్ డే అవుతుంది మరి ఈ మూడో రోజు వేళ స్నానం అది అయిపోతుంది కదండి మరి మా పాప చేత పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసి పూజ అది చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మీ పాప చేత మీరు పూజ అది చేయించచ్చండి మీరైతే పూజకి ఏం సిద్ధం చేయడానికి వీల్లేదు కొద్దిగా పక్కగా ఉండి మీ పాప చేత పూజ చేసిన తర్వాత అంటే సపరేట్గా పీఠాన్ని పెట్టకుండా దేవుని మందులో పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే మరొకరు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే నాలుగు శ్రావణ శుక్రవారాలు కూడా తప్పనిసరిగా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలా అని అలా ఏమీ లేదండి మన శక్తి కొలది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదా వరలక్ష్మి రథం రోజునే ఒకరికి ముగ్గురికి ఐదుగురికి ఇలా తాంబూలం ఇవ్వచ్చు ఒకవేళ అప్పుడు కుదరలేదా మీరు మిగతా వారాల్లో వరలక్ష్మి రథాన్ని ఆచరించినప్పుడు అప్పుడు కూడా ఇవ్వచ్చు ఇలా నాలుగు శ్రావణ శుక్రవారాలు కూడా ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలనైతే ఏమీ లేదు కానీ ఒక్కరికైనా తాంబూలం ఇస్తే మంచిది ఎందుకంటే అమ్మవారిని మన ఇంటికి పిలిచాం ఆవాహనం చేశాం కాబట్టి వచ్చిన మొత్తైదువు లక్ష్మీదేవి అమ్మవారుగా భావించి వారికి ఈ విధంగా తాంబూలం ఇస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఒక నమ్మకంతో చేయండి అంతేగాని అనుమానంతో అయితే వద్దు మరొక ప్రశ్న ఏమిటి అంటే శ్రావణ శుక్రవారాల్లో ఉపవాస నియమాల గురించి చెప్పాలని అడుగుతున్నారు నేను చెప్పినటువంటి పూజా విధానాలలో ఏ శ్రావణ శుక్రవారాల్లో కూడా ఉపవాసం ఉండమని నేను చెప్పలేదండి కాబట్టి మనకి వరలక్ష్మి పూజా పూజ పుస్తకంలో కూడా ఉంటుంది ఉపవాస నియమాల గురించి ఏమి చెప్పరు పూజ చేసేంత వరకు లేదా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేంత వరకు మాత్రం ఏమీ తినకుండా పూజ చేస్తే చాలండి కాబట్టి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని కానీ లేదా శ్రావణ శుక్రవారాల్లో కానీ పూజ అయితే చేయవచ్చు అలాగే నేను మూడవ శుక్రవారం వేళ అష్టలక్ష్మిల పూజను ఎలా చేయాలని విషయాన్ని ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి అందులో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే మీరు పూజలు అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చేస్తున్నారు కదా అలాగే మేము కూడా చేస్తామండి మరల పూజకి ఈ మంగళకరమైన వస్తువులను ఉపయోగించవచ్చా అని ఉపయోగించవచ్చండి మరల మనం మళ్ళీ పూజకు ఉపయోగించేటప్పుడు లేదా పూజ అనంతరము మీరు పసుపు నీటిలో కానీ లేదా కొద్దిగా పాలు ఎక్కువగా నీళ్లు తీసుకుని అందులో ఒకసారి నీళ్ళలో వేసి తర్వాత నీళ్లు వాడేదాకా ఉంచుకొని ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకొని తడి లేకుండా శుద్ధి చేసి మరలా పూజకు ఉపయోగించవచ్చు ఇలా చేసినట్లయితే తడ అనేది లేకుండా పొడిగా ఉండడం వల్ల మీకు తామర గింజలు లాంటివి పుచ్చు పట్టకుండా అంటే పురుగు అది చేరకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మాత్రం తామర గింజను ఉపయోగిస్తున్నానండి నా దగ్గర మాత్రం ఒక పుచ్చు పురుగు కానీ ఏమీ పట్టలేదు తామర గింజల మాల కానీ తామర గింజలు కానీ అలానే ఉన్నాయి నా దగ్గర ఏం పాడవలేదండి అలాగే మీరు అష్టలక్ష్ముల పూజను కూడా నాలుగవ శుక్రవారం వేళ కూడా ఆచరించవచ్చు సిరి సంపదలకు నిలవమైన శ్రీ మహాలక్ష్మిగా మనందరం కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అర్చించి పూజలు చేస్తూ ఉంటాము అలాగే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కావాలి కదా కాబట్టి అష్టలక్ష్మి పూజను కూడా మీరు ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ చక్కగా పూజ అనేది చేయవచ్చు ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారిని అందరూ కూడా అర్చించి పూజించండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ శ్రావణ మాసంలో నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ పూజను ఎలా చేయాలని అలాగే మన కుటుంబ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలందరికీ కూడా సమాధానం నేను చెప్పాను మీ అందరూ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ పూజా విధానం నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి